భారీగా పెరిగిన చంద్రబాబు భువనేశ్వరి ఆస్తులు ఎలా కలిసి వచ్చిందబ్బా? ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి కుప్పంలో నామినేషన్ సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు ఆస్తుల వివరాలను వెల్లడించారు. అందులో చంద్రబాబు ఆస్తులు 5 ఏళ్ల కాలంలో 39% పెరిగినట్లు చూపించారు. చంద్రబాబు ఆస్తుల విలువ 810 కోట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్కు 2019లో నామినేషన్ సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు భువనేశ్వరి ఆస్తులు 668 కోట్లు ఉన్నాయి. కాగా తాజాగా దాఖలు చేసిన నామినేషన్లో ప్రస్తుత ఆస్తుల విలువను వెల్లడించారు. ఆస్తుల విలువ 810 కోట్లుగా వివరించారు. ఇందులో అధిక శాతం హెరిటేజ్ ఫుడ్స్, నిర్వహణ హోల్డింగ్స్ వంటి సంస్థల్లో పెట్టుబడులుగా ఉన్నట్లు చూపించారు. వీటితో పాటు భువనేశ్వరి దగ్గర 3 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నాయని వెల్లడించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే హైదరాబాద్, ఏపీ, తమిళనాడులో ఇళ్లు, పొలాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసుల విషయానికి వస్తే చంద్రబాబుపై 24 కేసులున్నాయి. చంద్రబాబు పేరుతో 36.36 కోట్లు ఆస్తులున్నాయి. ఇక చరాస్తులు 4.80 లక్షలుగా పేర్కొన్నారు. స్థిరాస్తులు 36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేష్తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు 895 కోట్లు. వీటిలో చరాస్తులు 810.37 కోట్లు. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లోని 2,26,11,525 షేర్ల విలువ 763.93 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి 1.40 కోట్లు. స్థిరాస్తులు 85.10 కోట్లు. కాగా అప్పులు 6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేష్ నుంచి 1.27 కోట్లు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ నుంచి 604,900 డిమాండ్ నోటీస్పై వివాదం ఉందని ప్రస్తావించారు. చంద్రబాబు పైన కేసుల అంశాన్ని వివరించారు. 2019కి ముందు ఆయనపై కేవలం 2 కేసులున్నాయి. ఈ 5 ఏళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో సిఐడి నమోదు చేసిన కేసులు 8 ఉన్నాయి.